గజం భూమి ఇరవై ఆరు వేల రూపాయలతో రెండు వందల గజాల భూమి కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే బెంగళూరు హైవేకి రెండు నిమిషాల దూరంలో హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ మైక్రో క్యాప్స్ ఉంటాయి కదా ఇవి మనకి మల్టీ రిటర్న్స్ ఎలా ఇస్తా ఉంటాయి సార్ జనరల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ నానో క్యాప్ సో నైనా కాప్ క్యాప్ అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ కన్నా తక్కువ ఉన్న మా మార్కెట్ క్యాప్ సో అక్కడి నుంచి ఎప్పుడైతే స్టాక్ పెరుగుతుంది మార్కెట్ క్యాప్ పెరుగుతుందో అది మైక్రో క్యాప్ అవుతుంది తర్వాత ఇంకా పెరిగితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ సో దిస్ ఈజ్ హౌ ద ప్రోగ్రెషన్ ఇస్ దేర్ సో చాలా వరకు మా రీటైలర్స్ ఏం చేస్తామంటే లార్జ్ క్యాప్లో క్లారిటీ ఉంటుంది డేటా డేటా ఉంటుంది ఫండమెంటల్స్ మంచిగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఎస్పెషలీ నిఫ్టీ ఫిఫ్టీ సో అందులో ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం బట్ అందులో ఏంటంటే మనకు ఒక సర్టన్ లెవెల్ వరకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి అంటే ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావడానికి చాలా కాలం పడుతుంది అదే మనం మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ నానో క్యాప్లా మంచి ఫండమెంటల్ గుడ్ స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్ ఇచ్చే అవకాశం ఉంటుంది డే నానో క్యాప్ విల్ బికమ్ లార్జ్ క్యాచ్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ విల్ బికమ్ లార్జ్ క్యాప్ దెన్

మనకేమవుతుందంటే కొన్ని మంచి స్టాక్స్ మైక్రో క్యాప్ స్టాక్స్ మంచి ఫండమెంటలీ గుడ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ మనం హెల్త్ కేర్లో తీసుకుంటే హాస్పిటల్ స్టాక్స్ మన అందరికి తెలుసు హాస్పిటల్స్ ఎవర్ గోస్ టు హాస్పిటల్ ద అమౌంట్ ఆఫ్ బిల్డింగ్ ద అమౌంట్ ఆఫ్ కాస్ట్ ఆల్ నో అందుకే అందరం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది బడ్జెట్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి లిమిట్ కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది సో దీనికి హాస్పిటల్ స్టాక్స్లో చాలా అండర్ వాల్యూడ్ స్టాక్గా ఉన్న స్టాక్ ఒకటి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇది అపోలో హాస్పిటల్ వాళ్ళు ప్రమోటర్స్ చాలా మందికి మనం ఫస్ట్ మనం కంపెనీ చూసినప్పుడు ఏం చూస్తామంటే ప్రమోటర్ చాలా ఇంపార్టెంట్ ఈ కెన్ డ్రైవ్ ద కంపెనీ సక్సెస్ఫుల్లీ సో ఇందులో అపోలో వాళ్ళు ఉన్నారు సో దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా సో మనం ఎప్పుడైనా సరే మంచి కంపెనీ కావాలంటే మంచి ఇండస్ట్రీ మంచి ప్రమోటర్ ఫస్ట్ ప్రయారిటీ సో ఇండస్ట్రీ హెల్త్ కేర్ ఈజ్ అ బెస్ట్ అలాగే ప్రమోటర్ అపోలో ఈజ్ అ బెస్ట్ సో దట్స్ అ క్లియర్ ఇండికేషన్ బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అపోలో అనగానే అపోలో హాస్పిటల్ అనుకుంటాం అది లార్జ్ కేర్ బట్ ఎక్స్పెన్సివ్ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంచి ప్రమోటర్స్ అయినా సరే మంచి మేనేజ్మెంట్ అయినా సరే మంచి కంపెనీ ఇన్వెస్టర్స్ అయినా సరే దే విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ అ న్యూ కంపెనీ ఆర్ ఈ ఒక సర్టన్ కేటగిరీలో ఒక సబ్సిడరీ స్టార్ట్ చేయడము లేదంటే కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేయడము అది సపరేట్ డివిజన్గా పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే మనం దాన్ని బడ్లోనే వాళ్ళం అవుతాం అండ్ ఎప్పుడైతే అపోలో హాస్పిటల్స్ ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్నది ఈరోజు దాదాపు ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ ట్వంటీ థర్టీ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ ఎమ్ నాట్ నౌ ద పాయింట్ ఈజ్ యునో సచ్ కంపెనీస్ వీళ్ళేదైతే చిన్నగా ఒక పర్టికులర్ సెగ్మెంట్కి ఫోకస్ చేసి స్టార్ట్ చేసిన కంపెనీస్ ఏమో మనం సెర్చ్ చేస్తే మనకు మంచి కంపెనీస్ దొరుకుతాయి ఎందుకంటే మనం ఏదో కంపెనీ వెతికామనుకోండి అందులో ప్రమోటర్ ఎవరో తెలియదు ఏంటో తెలియదు బట్ ప్రమోటర్ని బేస్ చేసుకుంటూ ఇండస్ట్రీని బేస్ చేసుకుంటూ స్టాక్స్ వెతికితే వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీస్ ఎలా ఇప్పుడు ఇప్పుడు నందన్ీలకణి గారు తను ఒక కంపెనీకి ఇన్వెస్ట్ చేసినా ఇలాంటి మంచి ఇన్వెస్టర్స్ మంచి ప్రమోటర్స్ మంచి మేనేజ్మెంట్ వాళ్ళు ఏ కంపెనీస్ని ప్రమోట్ చేస్తున్నారు ఏ కంపెనీస్ని స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన కంపెనీస్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా అందులో చూసుకుంటే మనకు ఈజీగా ఫస్ట్ ఫారెన్సిక్స్ డేటా ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి అందులో మనం చూడాల్సిందల్లా కంపెనీ గ్రో అవుతుందా కంపెనీలో డెవలప్మెంట్ వస్తుందా కంపెనీలో ప్రాఫిట్ వస్తుందా ఈ బేస్ మీద నేను స్టాక్ సెలెక్ట్ చేస్తుంటే ఇంద్రప్రస్థం మెడికో కార్పొరేషన్ అనేది దొరికింది ఇది ఎన్సీఆర్లో టూ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకు అంటే టూ డివిజన్స్ ఉన్నాయి టూ హాస్పిటల్స్ ఉన్నాయి బట్ ఇది స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ సాయంత్రం చేశారు అంటే ట్వంటీ టూ పర్సెంట్ ఇతనికి అపోలోకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి సో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది మిగతా ఇన్స్టిట్యూషన్స్ రీటైలర్స్ ఉన్నారు బట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా స్ట్రాంగ్గా యాక్సిలరేట్ అవుతుంది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే దాదాపు ఫిఫ్టీ టూ స్పెషాలిటీస్ ఉన్నాయి ఇందులో సో ఈ కంపెనీ ఏంటంటే అండర్ వాల్యూడ్ ఉంది జనరల్గా నేను కంపేర్ చేస్తే ఇది చాలా మందికి తెలియదు ప్లస్ స్టాక్ ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు సో మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రమోటర్ స్టార్ట్ చేసిన కంపెనీ ఇంకా ఇవాల్వ్ అవ్వంది అంటే అందరికీ తెలియంది ఇంకా ప్రాఫిటబిలిటీకి స్ట్రాంగ్గా రాంది అలాంటి స్టాక్స్ వెతుక్కుంటే ఏమవుతుందంటే మనం స్టార్టింగ్లోనే కొన్న వాళ్ళమవుతాం అలా సెర్చ్లో ఈ కంపెనీ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ లాస్ట్ టెన్ ఇయర్స్ హిస్టరీ చూస్తే రీసెంట్ పాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాఫిట్స్ అవుతున్నాయి రిజర్వ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి అంటే క్యాష్ రిజర్వ్ జనరల్ హాస్పిటల్ ఏంటండి క్రెడిట్ అనేది ఏముండదు మనం హాస్పిటల్ వెళ్ళాము అంటే టు పే అండ్ సో దర్ ఇస్ నో క్రెడిట్ ఈవెన్ ఇన్ బిట్వీన్ ఆల్సో సంథింగ్ బిల్లింగ్ ఈస్ గోయింగ్ బియాండ్ సర్టన్ లిమిట్ విల్ హ్యాట్ పే ఫస్ట్ సో ఆ విధంగా పేమెంట్కి అసలు ఇష్యూ లేదు వాళ్ళకు అట్ ద సేమ్ టైం క్యాష్ రిజర్వ్స్ వాల్యుయేషన్ చాలా చీప్ ఉంది కంపారిటివ్లీ ఆ క్యాటగిరీలను మనం చూసుకుంటే వాల్యుయేషన్ చీప్ ఉంది ఒక సైడ్ గ్రోత్ స్ట్రాంగ్ ఉంది ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ ఉంది రెవెన్యూ గ్రో అవుతుంది స్ట్రాంగ్ ఉంది అన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి బట్ వాల్యుయేషన్ చీప్ ఉంది ఇంకా అంటే ఇంకా స్టాక్ని ఐడెంటిఫై చేయలేదు మార్కెట్ లేదా ఒక స్ట్రెంగ్త్కి వచ్చే పరిస్థితిలో ఉంది అలాంటప్పుడు మనం మనం పికప్ చేసుకున్నాం అనుకోండి మనం రెండు రకాల కంపెనీలు చూడాలండి ఒకటి టర్న్ అరౌండ్ కంపెనీస్ అంటే లాసెస్ నుంచి వాపస్ ప్రాఫిట్లోకి రావడం అది మనం సుజ్లాన్లో చూసాం అలాంటి ఎన్నో కంపెనీస్ చూసాం లాసెస్ నుంచి ప్రాఫిట్కి వచ్చి మల్టీబ్యాగ్ రావడం చూసాం అదే మన మంచి కంపెనీ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ అవుతున్న కంపెనీ బట్ ఇంకా వాల్యుయేషన్ చీప్ ఉన్న కంపెనీ విచ్ కెన్ యాక్సలరేట్ స్ట్రాంగ్ అష్యూర్డ్ బిజినెస్ అష్యూర్డ్ ప్రమోటర్ అండ్ అష్యూడ్ ఇండస్ట్రీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అండర్ వాల్యూడ్ ఉన్న కంపెనీ కూడా ఫ్యూచర్లో ఒక్కసారి డిస్కవర్ అయిందంటే స్ట్రాంగ్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ మరి ఇతర హాస్పిటల్ స్టాక్స్తో కంపేర్ చేస్తే ఈ వర్క్ అనేది ఎలా ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నో రిమార్క్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ టూ మచ్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెంట్ బిజినెస్ అండి దాదాపు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమమ్ గ్రోత్ ఇన్ ద రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ చూస్తే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గ్రోత్ ఇన్ అర్నింగ్స్ పర్ షేర్ అంటాం రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటాం నెట్ ప్రాఫిట్ అంటాం ఇది ప్రతి వారికి ఈజీగా అర్థమవుతుంది సో ఈ ప్రాఫిటబిలిటీ మనం ఏం లేదండి స్క్రీన్ ఆన్ డాట్ ఇన్లో డేటా తీస్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం ఎలా గ్రో అవుతుంది ఏంటి కన్సిస్టెంట్గా లాస్ట్ టెన్ ఇయర్స్ జనరల్గా ఏంటంటే టెన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ కన్సిడర్ చేస్తేనే బెస్ట్ బెస్టర్ సో టెన్ ఇయర్స్ నుంచి చూస్తే రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ అర్నింగ్స్ స్ట్రాంగ్ గ్రోత్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ క్యాష్ రిజర్వ్స్ అంటే ప్రాఫిట్స్ వస్తున్నాయి అదంతా క్యాష్గా జమ అవుతుంది అకౌంట్లో అండ్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ బాగా వచ్చాయి కాబట్టి కెపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ గ్రోత్కి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా మనం ఆ అమౌంట్ ఉంది కాబట్టి ఇంకా గ్రో అవ్వడానికి కూడా ఇంకా స్పెషాలిటీసు హాస్పిటలైజేషన్ మళ్ళీ స్పెషలైజేషన్స్ ఇవన్నీ ఎక్విప్మెంటు రీసెర్చు సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా దానికి ఈక్వలెంట్గా గ్రో చేస్తారు ప్రాఫిట్ ఎలా గ్రో అవుతుందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గ్రో అవుతుంది సో ఇప్పుడున్న ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్తో గ్రో అవుతుంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న దాని మీద కూడా గ్రోత్ వస్తుంది సో ఈ గ్రోత్ ఆ గ్రోత్ ఇంకా మల్టీ రిటర్న్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనం ఆలోచన చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాకుంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రో అయింది వన్ సెవెంటీ వన్ ఎయిటీ అన్నది ఈరోజు త్రీ సెవెంటీ త్రీ ఎయిటీకి వచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మంచిగా ఉంది క్యాష్ రిజర్వ్స్ బాగుంది డెట్ ఫ్రీ కంపెనీ అంటే అసలు లేవు హాస్పిటల్లో ఇలాంటి కంపెనీ మనం క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మీద చాలా వీడియోస్ జరిగాయి చాలా డిస్కషన్స్ జరిగాయి అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్గా అందరికి తెలిసిన విషయం మార్కెట్లో క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా జూన్ క్వార్టర్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఐ థింక్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే షేర్స్ కొన్నారు వాళ్ళు అంటే దాదాపుగా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కంపెనీ ఇది సో అందులో వన్ అండ్ హాఫ్ అంటే దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ క్రోడ్స్ దే ఆవ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కంపెనీ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దాంట్లో పెరగడం జరిగింది కమింగ్ టు మరి ఇందులో ఎస్ఐపి చేయొచ్చు అంటారా యా ఇప్పుడు వాల్యుయేషన్ చీప్ ఉంది ఇప్పుడు కన్నా చీప్ ఉంది అంటే పీ రేషియో ప్రైజ్ అర్నింగ్ రేషో ట్వంటీ ఫోర్ ఉంది విచ్ ఇస్ వెరీ చీప్ ఇన్ ద హాస్పిటల్ సెగ్మెంట్ హాస్పిటల్ సెగ్మెంట్లో జనరల్గా మనకు అపోలో హాస్పిటల్ ఏ హాస్పిటల్ అనేది తీసుకోండి మినిమం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ప్రైస్ అర్నింగ్స్ రేషన్ ఉంటుంది ఇప్పుడు కరెంట్గా అర్నింగ్స్ పర్ షేర్ ఈ కంపెనీది ఈ హాస్పిటల్ది రీసెంట్గా అరౌండ్ లెవెన్ ఉంది నియర్లీ లెవెన్ ఉంది సో లెవెన్ ఇంటూ మనం థర్టీ లెవెన్ ఇంటూ మనకు ఫిఫ్టీ సిక్స్టీ వెళ్ళింది అనుకోండి దాదాపు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ షేర్ పలకాలి ఇప్పుడు ప్రస్తుతం త్రీ సెవెంటీ ఉంది అంటే వెరీ నియర్ ఇట్స్ గెటింగ్ స్ట్రాంగర్ సో మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ స్టాక్ పడుతున్న మనం ఇన్వెస్ట్ చేసుకుంటుంటే మనకు యావరేజ్ లోవర్ వెళ్తుంది ఎస్ సో వన్ సెవెంటీ టు టూ ఫిఫ్టీ రేంజ్లో మనకు యావరేజ్ అనుకోండి చాలా బాగుంటుంది బట్ కరెంట్గా త్రీ సెవెంటీ ఉంది కాబట్టి ఎస్ఐపి చేసుకుంటూ పోతుంటే కింద పడ్డప్పుడు మనం ఎక్కువ యావరేజ్ చేసామనుకోండి అనుకోండి ఎక్కువ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఆవరేజ్ ఇట్ విల్ కమ్ డౌన్ దెన్ ఇట్ విల్ బెటర్ అంటే మనకు స్మాల్ కేజ్ డాట్ కామ్ ఉంది అందులో మనం ఎస్ఐపి లెక్క రిజిస్టర్ చేసేసుకున్నాం అనుకోండి రెగ్యులర్గా మన అకౌంట్కి డెబిట్ అయిపోతుంటుంది షేర్స్ ఎంట్రీ దొరుకుతూ ఉంటుంది మన డిమెట్ అకౌంట్లో షేర్స్ జమ అవుతూ ఉంటాయి బట్ డెఫినెట్గా లాస్ట్ సిక్స్ మంత్స్లోనే చాలా పెరిగింది కాబట్టి డిప్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సో నేను సెవీ అనలిస్ట్ని కాదు సో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సలహా తీసుకొని రీసెర్చ్ చేసి తగిన అండర్స్టాండింగ్ తీసుకున్నాక కంఫర్టబుల్ అనిపిస్తే సర్టన్ అలొకేషన్ ఎవరైనా సరే సటన్ అలొకేషన్ ఇచ్చి స్లోగా అక్యములేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశంగా ఇంద్ర మెడికల్ కార్పొరేషన్ కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్